హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యునైటెస్ వోల్. ఇట్స్ మై వోల్. ముందుగా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కార్తీక నోముల నేతి అప్పాలు మరియు నూనె అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందు రోజు నైట్ 1 kg ఆఫ్ రైస్ని నేను నానబెట్టుకుని మార్నింగ్ వాటిని వాష్ చేసుకుని వాడదేవుకుని మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్నానండి. ఈ పిండిలాగా వచ్చిన దాన్ని మళ్ళీ జల్లెడ పట్టుకున్నానండి. జల్లెడ పట్టుకుని ఇంకా సాఫ్ట్గా మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి ఇలా జల్లించుకుంటే. ఇలా అయిపోయినాక ఈ ఫ్లోర్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఆ తర్వాత 1 cup ఆఫ్ రైస్ ఫ్లోర్ని తీసుకున్నానండి. ఆ తర్వాత 1 cup ఆఫ్ రైస్ ఫ్లోర్ని ఒక పళ్ళెంలోనికి పోసుకుని ఆ తర్వాత 1/2 cup ఆఫ్ జాగరీని అలాగే ఇలాచి పౌడర్ 1/2 cup ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. 3 spoons ఆఫ్ ఘీని కూడా నేను తీసుకున్నానండి. ఆ తర్వాత బాండి పెట్టుకుని దాంట్లో 1/2 glass వాటర్ పోసుకోవాలండి. బాగా స్టీమ్ అవ్వాలి, బాయిల్ అవ్వాలి. అవి బాయిల్ అయినాక మనము పెట్టుకున్న జాగరీ ఉంది చూసారు, ఆ జాగరీని 1/2 cup ఆఫ్ జాగరీని ఇందులో పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత 3 spoons ఆఫ్ ఘీ కూడా వేసుకొని పాకం ఏమి రానివసరం లేదండి, మామూలుగా 1-5 minutes ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత మనం పెట్టుకున్న ఈ రైస్ ఫ్లోర్ ఉంది కదా, ఆ రైస్ ఫ్లోర్ని దాంట్లో పోసుకొని బాగా కలిపి పెట్టాలండి. అంతేనండి, కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. 1-5 minutes అయితే బాండీకి అంటుకోకుండా ఈ విధంగా వచ్చేయాలండి. బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుంది మనకి. మనం ఆయిల్ కానీ, ఇది నేతి అప్పాలు కాబట్టి నెయ్యి కానీ మనం చేతికి రాసుకుని ఇలా ఉండల్లాగా చేసుకుని చేత్తోనే మనం అప్పాల కింద ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీ పెట్టుకొని ఘీ వేసుకోవాలండి. సరిపడా ఘీ మనం కార్తీక నోములకి ఘీతో దేవుడికి ప్రసాదంగా నివేదించుకుంటామండి సాంప్రదాయం ప్రకారం. అలాగే అన్ని అప్పాలను కూడా ఇలాగే చేత్తో ఒత్తుకుని నేను ఘీలో వేసుకుని వాటిని లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఈ విధంగా వచ్చినాయి అండి, రెడీ అయిపోయినాయి నేతి అప్పాలు. అలాగే ఇప్పుడు నూనె అప్పాలు కండి. 1 cup ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. మనం జల్లించి పెట్టుకున్న పిండిలోనే అవి నేతి అప్పాలకి చేసాం కదండి, అలాగే నూనె అప్పాలకి కొంచెం తీసుకున్నానండి. అలాగే 1/2 cup ఆఫ్ జాగరీ ఇలాచీ పౌడర్ని కూడా నేను తీసుకున్నాను. 1/4 cup ఆఫ్ వాటర్, 3 spoons ఘీని కూడా నేను తీసుకున్నానండి. సేమ్ ప్రాసెస్, పిండిని ఈ విధంగా కలిపేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి. 2 పిండిలు కూడా సేమ్ 2 bowls నేను పెట్టుకున్నానండి. అలాగే బాండీ పెట్టుకుని మనం ఘీ ఇందాడ ఎలా వేసామో అలాగే వేరే బాండీలో మనం ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ కొంచెం వేడెక్కినాక సేమ్ ఇదే పిండిని ఇలాగే మనం చేత్తో ఒత్తుకుని అప్పాల్లాగా వేసేసుకుంటువేనండి. ఉడికిపోయినాయండి. నేను ఒకే స్టవ్ మీద పెట్టాను చూసారండి, 1 pack నేతి అప్పాలు 1 pack ఏమో నూనె అప్పాలు. సేమ్ నేను ఒక్కసారే వండుకున్నానండి, రెండు రెడీ అయిపోయినాయండి. ఆయిల్తో కావాల్సిన వాళ్ళు ఆయిల్తో వండుకోవచ్చు, లేదు ఘీతో తినాలి అనుకుంటే ఘీతో కూడా వండుకోవచ్చు అండి. 2 రకాల 2 టేస్టులు అండి, తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. అలాగే మేము కార్తీక నోములకి ఈ విధంగా మేము దేవుడి దగ్గర పెట్టుకుని మేము చేసుకున్నామండి. కేదారేశ్వర వ్రతం అండి, కార్తీక మాసంలో వచ్చేది ఈ కేదారేశ్వర నోము మేము నోచుకున్నామండి. మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ దేవుడి దగ్గర నోములకి ఈ అప్పాలు తోరాలు ఇంట్లో పిండి వంటలు పెట్టి ఆ తర్వాత ఈ విధంగా మేము నోముని కేదారేశ్వర వ్రతాన్ని సంపూర్తి చేసుకున్నామండి.